కన్నవారి భారమనుకుని వదిలించుకున్న పసిపిల్లలను అక్కున చేర్చుకొని వారి ఆలనా పాలనా చూస్తూ విద్యాబుద్ధులు నేర్పి సమాజంలో వారిని ఉన్నత స్థాయిలో నిలబెట్టే ప్రయత్నం చేస్తోంది శిశు విహార్. అనాథలైన పసిపిల్లల సంరక్షణలో ఆదర్శంగా నిలుస్తున్న హైదరాబాద్ శిశు విహార్ పై దూరదర్శన్ యాదగిరి అందిస్తున్న ప్రత్యేక కథనం. హైదరాబాద్ లో నిత్యం జనసందోహంతో కిటకిటలాడే ప్రాంతాల్లో అమీర్పేట ఒకటి. ఇక్కడ ఎవరి పని వారిదే. ఎదుటి వారి గురించి ఆలోచించే తీరిక ఉన్నవారే ఇక్కడ కనిపించరు. ఇటువంటి ప్రాంతంలో ఓ చోటు మాత్రం ఇందుకు భిన్నంగా తల్లిదండ్రులకు దూరమైన పిల్లల్ని అక్కున చేర్చుకుంటోంది. శిశువిహార్గా పిలిచే ఈ భవనంలో అనాథలైన పసిపిల్లలు, వారి ఆలనా పాలనా చూసే సిబ్బంది కనిపిస్తారు. శిశు సంక్షేమ శాఖ నేతృత్వంలో నడుస్తున్న ఈ శిశువిహార్లో మొత్తం 215 మంది పిల్లలున్నారు. వీరిలో తల్లిదండ్రులు కాదనుకున్న పిల్లలే 90 మంది దాకా ఉన్నారు. వీరి ఆలనా పాలనా చూసే ఆయా సునంద మాట్లాడుతూ, కళ్ళు కూడా తెరవని పసిగుడ్డులకు కూడా తమ శిశువిహార్ ఆశ్రయం కల్పిస్తుందన్నారు. హాస్పిటల్లో వదిలేసి, ముళ్ళ కంపలో కానీ వదిలేసి, చెత్త కుప్పలో వదిలేసి వెళ్తారు. మమ్మీ అంటే తెచ్చి వదిలేస్తారు. చైల్డ్ లైన్స్ వాళ్ళు తీసుకొచ్చి వదిలేస్తారు. ఇంకా ఇక్కడ వేరే వాళ్ళు కూడా వచ్చి తెచ్చి ఇచ్చిపోతారు మాకు. సో ఆ బార్న్ బేబీస్ని కూడా ఇక్కడ వదిలేసి పోతారు. 1 కేజీ, 1.5 కేజీ పిల్లలు వస్తారు మా దగ్గర. వాళ్ళని మేము డాక్టర్కి చూపించి డాక్టర్ పరిధిలో హాస్పిటల్కి తీసుకెళ్లి కేరింగ్ చేస్తుంటాము. శిశువిహార్ ఇన్ఛార్జ్ శాంతిప్రియ మాట్లాడుతూ, దత్తత చట్టం ప్రకారం నిబంధనలకు లోబడే పిల్లలను దత్తత ఇస్తామంటున్నారు. చాలా మంది మగపిల్లల్నే దత్తత తీసుకోవడం ఒక్కోసారి బాధగా అనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ శిశువిహార్కి మా దగ్గరికి చాలా టైప్ ఆఫ్ చిల్డ్రన్ వస్తూ ఉంటారు. ఎట్లా ఏ కండిషన్లో వస్తారు అంటే అబాండెడ్. కొంతమంది పిల్లల్ని బుషెస్లో వదిలేసి వెళ్ళిపోతారు. కొంతమంది వాళ్ళకి వాళ్ళే తీసుకొచ్చి సరెండర్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఎకనామికల్గా ప్రాబ్లం ఉన్నా, లేకపోతే మ్యారేజ్ కాకుండానే అన్వెడ్ మదర్స్, డెలివరీస్ అయినా ఇలాంటి పిల్లల్ని. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే మెడికల్ పర్పస్లో కూడా వాళ్ళు బేర్ చేయలేకపోతే కూడా మన దగ్గర తీసుకొచ్చి సరెండర్ చేస్తారు పిల్లల్ని. కొంతమంది మిస్సింగ్ చిల్డ్రన్ వస్తారు. ఇలా వేరే వేరే టైప్ ఆఫ్ చిల్డ్రన్ మన దగ్గరకు వస్తారు. వాళ్ళకి అన్నీ కూడా మనమే ఏ టు జెడ్ చూసుకుంటామండి. డేస్ బేబీస్ అంటే 0 to 6 ఇయర్స్ శిశువిహార్లో ఉంటారు. వాళ్ళకి బిలో 1 ఇయర్ అయితే మనం ఫార్ములా పౌడర్స్ అని ఇస్తాము. ఆ ఫార్ములా పౌడర్స్ డాక్టర్స్ ఏవైతే ప్రిస్క్రైబ్ చేశారో అవి పట్టించడం జరుగుతుంది. ఇంతేకాకుండా ఇంకా మా దగ్గరికి ఏమవుతుందంటే ప్రీ స్కూల్ అనేది చాలా బాగా డెవలప్ చేసుకున్నామండి. దీనివల్ల ఏంటంటే పిల్లలకి ఫిజికల్గా మెంటల్గా రెండు డెవలప్మెంట్ బాగుంటుందని చెప్పేసి ఇందులో భాగంగా మనం అంగన్వాడీకి ఇచ్చే మెను అనేది మేము ఫాలో అవుతున్నాము టైం టేబుల్. దాంతో పాటు CBSE ఫాలో అవుతున్నామండి. శిశువిహార్ పాఠశాల ఇన్ఛార్జ్ సవిత మాట్లాడుతూ, పిల్లల పోషణ మాత్రమే కాకుండా చదువుతో పాటు ఇతర వ్యాపకాల్లోనూ రాణించేలా పిల్లలకు శిక్షణ ఇస్తున్నామన్నారు. ఇక్కడ మా దగ్గర పిల్లలు చాలా ఇంటెలిజెంట్ గా ఉంటారండి. ప్రీ స్కూల్ యాక్టివిటీస్, ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ ఉన్నాయి. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, పియానో నేర్పిస్తాము. 3 to 6 ఇయర్స్ వరకు ఇక్కడ ప్రీ స్కూల్ పిల్లలు ఉంటారు. ఇప్పుడు CBSE కరిక్యులము కొంతమందికి చేస్తున్నాము. అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, తెలుగు, ఇంగ్లీష్, హిందీ, మ్యాథ్స్, సైన్స్. జిల్లా సంక్షేమాధికారి అక్కేశ్వరరావు మాట్లాడుతూ, పిల్లల పోషణ భారమైన వాళ్లు శిశువిహార్ బయట పిల్లలను వదిలేసి వెళ్తుంటారని చెప్పారు. కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులను శిశువిహార్లో చేర్చుకున్నామన్నారు. టోటల్గా ఇప్పుడు శిశువిహార్లో మాకు 215 మంది పిల్లలు ఉన్నారు. వీళ్ళల్లో మాకు 114 పిల్లలు అమ్మాయిలు ఉన్నారు, 101 అబ్బాయిలు ఉన్నారు. అంటే అమ్మాయిలు ఎక్కువ ఉన్నారు మాకు. వీళ్ళల్లో కూడా మనకి సింగిల్ పేరెంట్ పోరెస్ట్ చూసుకున్నామనుకోండి, వాళ్ళు మాకు 123 మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ 123 మెంబర్స్ ఉన్నారు. ఇంకొకటి అబెండెంట్, అంటే వదిలిపెట్టేసేసి మనకి ఎక్కడన్నా పడేసేసి వెళ్ళిపోతుంటారు. అట్లాంటి పిల్లలు ఇక్కడ ఒక 50 మంది ఉన్నారు. ఇంకొకటి వాళ్ళంతటి వాళ్ళు వచ్చి సరెండర్ చేసిపోతారు. ఈ వాళ్ళంతటి వాళ్ళు సరెండర్ చేసిపోయిన పిల్లలు మాకు ఇప్పుడు 90 ఉన్నారు. ఇక్కడ 90 మంది పిల్లలు ఉన్నారు. సో ఇవి మాకు బ్రేకప్. ఇక్కడ ఉన్న పిల్లలకి ఏదైతే మాకు వచ్చిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కంప్లీట్గా బాధ్యత అనేది డిపార్ట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది, గవర్నమెంట్ తీసుకుంటుంది. అట్లాగే ఇప్పుడు ఎవరైతే మనకి సరెండర్ చేశారో, అబెండెంట్ పిల్లలు ఉన్నారో, వీళ్ళని యాజ్ పర్ రూల్ అడాప్షన్స్కి సంబంధించి ఆల్రెడీ మేము ఇయర్ 100 అడాప్షన్స్ ఇచ్చాము. ఎవరైనా కానీ అడాప్షన్ పిల్లలు లేని వాళ్ళన్నా కానీ ఎవరైనా కావాలంటే వాళ్ళు కారా గైడ్లైన్స్, కారా సైట్లోకి వెళ్ళేసి వాళ్ళు అప్లై చేసుకుంటే మా దగ్గర ఉన్న పిల్లలు కూడా మేము ఎట్లయినా కారా గైడెన్స్ చూపిస్తాం. యాజ్ పర్ రూల్ ఎవరైతే ఉన్నారో, ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళని చూపించడం జరుగుతుంది. వాళ్ళు అడాప్షన్స్ తీసుకోవచ్చు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్.